లోక్సత్తా పార్టీ నాయకులు జనసేన పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే ఇరు పార్టీల నేతల మధ్య చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఆదివారం నాడు లోక్సత్తా నేత కట్టారి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో తుది విడత చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఎక్కువ మంది నాయకులు జనసేనలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తోంది. 2019 ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో జనసేనాని పవన్ కళ్యాణ్ పార్టీ నిర్మాణంపై దృష్టి సారించారు. ఓవైపు ప్రజల్లోకి వెళుతూ మరోవైపు పార్టీ నిర్మాణం కోసం పనిచేస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయన పలుమార్లు పార్టీ నేతలతో భేటీ అవుతున్నట్లు సమాచారం. ఇటీవల జనసేన వీర మహిళ విభాగంతోనూ భేటీ అయ్యారు. ఎన్నికలు మరెంతో దూరంలో లేవు. ఈ సమయంలో ఆయన అందివచ్చిన ప్రతి అంశంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే పార్టీలోకి ఎవరిని పడితే వారిని కాకుండా చిత్తశుద్దితో ప్రజల కోసం పనిచేసే వారిని మాత్రమే తీసుకుంటానని ఆయన పదే పదే చెప్తున్నారు. ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు. ఆయన పిలిస్తే ఇతర పార్టీల నుంచి వచ్చేందుకు చాలా మంది నేతలు సిద్ధంగా ఉన్నారు. కానీ ఆయన రాజకీయాల కోసం వచ్చే నేతల కోసం వేచి చూడటం లేదని అంటున్నారు. తాను 25 ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉండేందుకు వచ్చానని, ప్రజలు తనకు ఓటు వేసినా వేయకున్నా వారి కోసం పోరాటం మాత్రం చేస్తానని జనసేనాని చెప్తున్నారు. అదే సమయంలో వచ్చే ఎన్నికల్లో జనసేన అధికారం చేపట్టడం ఖాయమని తన బహిరంగ సభల్లో చెప్పుకుంటూ వస్తున్నారు. పార్టీ నిర్మాణం కోసం పవన్ వేగంగా పనిచేస్తున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున చిరంజీవి అభిమానులు జనసేనలో చేరారు. యువతపై దృష్టి సారించారు. లెఫ్ట్ పార్టీలతో కలిసి ముందుకు సాగేందుకు నిర్ణయించుకున్నారు. అలాగే లోక్సత్తా పార్టీ రాజకీయాల్లో విఫలమైనప్పటికీ ఆ పార్టీకి పార్టీ నేతలకు మంచి పేరు ఉంది. ఈ నేపథ్యంలోనే వారిని చేర్చుకునే విషయమై రెండు పార్టీల మధ్య గత కొన్నాళ్లుగా చర్చలు జరుగుతున్నాయి. ఆదివారం తుది చర్చలు జరగనున్నాయి. చిరంజీవి అభిమానులు లోక్సత్తా పార్టీ నేతలతో పాటు ప్రజారాజ్యం పార్టీలో పనిచేసిన పలువురు నేతలు పవన్ కళ్యాణ్ వెంట అడుగులు వేస్తారనే ప్రచారం సాగుతోంది. ఇప్పటికే కొందరు నేతలు వివిధ పార్టీల్లో ఉన్నారు. గంటా శ్రీనివాసరావు జనసేనలో చేరుతారని ప్రచారం జరిగినా ఆయన వైఖరి చూస్తుంటే అలా కనిపించడం లేదు. అయితే ఎన్నికలు మరింత సమీపించాక టీడీపీ, వైసీపీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలలో టికెట్లు రాని వారు తమ వైపు చూస్తే పవన్ వారిలో కొందరిని జనసేనలోకి ఆహ్వానించే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు విశ్లేషకులు.